हेलो एंड वेलकम टू अवर चैनल गाइस। वेस्ट इंडीज टूर की संबंधी बीसीसीआई अच्छे टीम इंडिया टेस्ट अलगे वनडे स्क्वाड रिलीज़ दींट्लो चाला इंक्लूजन्स अलगे एक्सक्लूजन्स वाट वीडियो माटडदाम। सो ऑलरेडी स्क्वाड चूसे उंटारु टेस्ट स्क्वाड अलगे वनडे स्क्वाड। सो टेस्ट स्क्वाड गुरिंचि मनं माटडुकुंटे मेजर गा वच्चेसि अजिंक्य रहाणे गुरिंचि माटडुकोवाली एंदुकंटे लास्ट मनं चूस्ते डब्ल्यूटीसी फाइनल कि वेल्लिनप्पुडु वैस कैप्टन गुरिंचि प्रस्तावन रालेदु असलु। కానీ ఇక్కడ మాత్రం వైస్ కెప్టెన్ అని ఒక ట్యాగ్ అయితే తగిలించారు అజింక్య రహానేకి। అండ్ మోర్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాలి అంటే అతను లాస్ట్ 1.5 ఇయర్ లో ఆడింది డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఐపీఎల్, అతను డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాడు, సూపర్ గా ఆడుతూ వచ్చాడు। సో దాన్ని ట్రస్ట్ చేసి ఇక్కడ ఐపీఎల్ లో కూడా మంచి నాక్స్ ఇచ్చాడు కాబట్టి సిఎస్కేకి దాని ద్వారా ఇక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్ కి అయితే సెలెక్ట్ చేశారు। బట్ బ్యాటర్స్ ఫెయిల్ అయినా కూడా అతను మాత్రం బోత్ ఇన్నింగ్స్ లో సూపర్ గా ఆడుతూ వచ్చాడు కాబట్టి ఇక్కడ తనికి మరొకసారి అయితే వైస్ కెప్టెన్సీ లభించింది। కానీ మనం ఇక్కడ ఇండికేషన్స్ గనుక ఆలోచిస్తే ఇన్ ఫ్యూచర్ కెప్టెన్సీ రేస్ లో ఏమన్నా ఉన్నాడే అనే ఒక ఆలోచన కూడా వస్తుంది। ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఇటువంటి పేర్లు వచ్చినప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ స్క్వాడ్ లో వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ తగిలించారు అంటే మేబీ అతను ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు। ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ ఏమైనా ఇంజురీ కారణంగా ఉంటే గనుక అవైలబుల్ గా లేకపోతే ఇతను లీడ్ చేయొచ్చు కూడా। సో దాని ప్రాస్పెక్టివ్ లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ అజింక్య రహానే ఇన్క్లూజన్ పర్టిక్యులర్ వైస్ కెప్టెన్సీ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది। అలాగే పుజారా గురించి మాట్లాడుకోవాలి। సో పుజారాని అయితే డ్రాప్ చేశారు, షమీకి అయితే రెస్ట్ ఇచ్చారు। షమీకి రెస్ట్ ఇచ్చారు ఒక టెస్ట్ ఫార్మాట్ లో, కానీ వన్డే కూడా సెలెక్ట్ చేయలేదు। అట్ ది సేమ్ టైం టీ20స్ కూడా మేబీ ఉండకపోవచ్చు, చూడాలి మరి, ఎందుకంటే త్రీ ఫార్మాట్స్ ఆడకుండా అతను అనుకుంటే సో మళ్ళీ రిధంలోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి మరి ఎట్లా చూస్తున్నారు, ఏ స్కీమ్ ఆఫ్ థింగ్స్ కింద అతన్ని రెస్ట్ ఇచ్చి ఆడిస్తు అంటే రెస్ట్ ఇచ్చి మిగతా వాళ్ళని ఆడిస్తున్నారు అనే ధోరణిలో కూడా మనం చూడాలి। సో పుజారా 1.5 ఇయర్గా మనం చూస్తే మేబీ 1 or 2 ఇయర్స్ నుంచి అంత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు అయితే లేవు, అంటే 2021 గబ్బా టెస్ట్లో అతను ఏ విధంగా ఆడుతూ వచ్చాడో మనం చూసాం। అండ్ ఆ తర్వాత నుంచి అంత ఇంపాక్ట్ కానీ అంత బ్లో ఏవే అవ్వలేదు అన్నమాట। సో ఇక్కడ దాని ప్రకారం ఏమన్నా వాళ్ళు కూర్చోబెట్టేటువంటి ఛాన్స్ ఉందా? అండ్ రీసెంట్గా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అంతగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు। సో బీసీసీఐ వాళ్ళు చెప్పేదాని ప్రకారం మనం చూస్తే సో డొమెస్టిక్ లెవెల్ ఎవరైతే చాలా అద్భుతంగా ఆడతారో, ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తామంటున్నారు। కానీ కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇదే స్క్వాడ్లో, మరి ఏ విధంగా ఇక్కడ టెస్ట్ ప్లేయర్ అయిన టెస్ట్ వాల్ అంటే గ్రేట్ వాల్ అంటూ ఉంటాం కదా, సో అలాంటి వాల్ లాంటి ప్లేయర్ని మరి కూర్చోబెట్టారు। అలాగే ద్రవిడ్ కానీ సెలెక్టర్స్ కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చిన అప్డేట్ ఏంటి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి డోర్స్ క్లోజ్ అవ్వలేదు, మేబీ డొమెస్టిక్ సర్క్యూట్లో అతను కనుక పెర్ఫామ్ చేస్తే మరొకసారి టీంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు। ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ ఎస్ఎస్బీ చేసుకోవాలని అయితే రిక్రూట్ చేసుకున్నారు, చూడాలి ఎట్లా ఉండబోతుంది అనేది। సో వీళ్ళిద్దరూ ఇక్కడ వైస్ కెప్టెన్ అలాగే పుజారాని డ్రాప్ చేశారు, షమీకి రెస్ట్ ఇచ్చారు, ఉమేష్ యాదవ్ కూడా ఇంక్లూడ్ చేయలేదు। అండ్ ఇంక్లూజన్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్, ఎస్ఎస్బీ జైస్పాల్, సో యంగ్ ప్లేయర్స్ ఇద్దరిని కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది। టెక్నికల్లీ వీళ్ళిద్దరూ కూడా సౌండ్, అలాగే ఎస్ఎస్బీ జైస్పాల్ అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు, అంటే ఆస్ట్రేలియా వెళ్ళాడు, సో రీసెంట్గా సూపర్గా ఆడుతూ వచ్చాడు ఎంటైర్ సీజన్ మనం మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్లో। సో వెల్ డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు ఈ టెస్ట్ ఫార్మాట్, అంటే ఇంత తొందరగా కాల్ రావడానికి డిజర్వ్డ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు। అండ్ ఇక్కడ మరి ఏ విధంగా టీంలో ఉంటాడు అనేది అయితే చూడాలి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు వన్డే ఫార్మాట్, అంటే వన్డే స్క్వాడ్లో కూడా మనం చూస్తే లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్ ఒక ఇషాన్ కిషన్, జడేజీ వీళ్ళు కనబడుతున్నారు, తప్పిస్తే టాప్ ఆర్డర్లో స్పెషలిస్ట్ బ్యాటర్ కింద ఎవరు అయితే లేరన్నమాట। సో ఓవరాల్గా టెస్ట్ స్క్వాడ్లో మనకి పేసర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సిరాజ్ ఉన్నాడు, జేదే ఉనత్కట్ ఉన్నాడు, అలాగే నవదీప్ సైని ఉన్నాడు, అండ్ వీళ్ళతో పాటు ఉనత్కట్, ముఖేష్ కుమార్కి అయితే చోటు అయితే లభించిందన్నమాట, ఢిల్లీ క్యాపిటల్స్తో సూపర్గా ఆడుతూ వచ్చాడు, సో మంచి పెర్ఫార్మెన్స్ అతనికి కూడా టెస్ట్ కాలప్ అయితే దొరికింది। సో వీళ్ళ నలుగురు స్పెషలిస్టులు అయితే ఉన్నారన్నమాట, మరి వెస్టిండీస్ టీం కూడా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు రీసెంట్ ఇయర్స్లో కాబట్టి, సో ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు అంతా డౌన్ఫాల్ చూస్తుంది ఇటువంటి టీంకి, మరి వీళ్ళు సరిపోతారు అనే ఒక ధోరణిలో అయితే బీసీసీ అయితే సెలెక్ట్ చేసి ఉండొచ్చు మేబీ। స్క్వాడ్ చూస్తే ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి సిరాజ్ కానీ ఉనత్కట్ కానీ, నవదీప్ సైని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అంటే మేజర్ పట్టించుకోకపోవచ్చు, సో అతన్ని యాడ్ చేయాలని యాడ్ చేస్తుంటే డొమెస్టిక్ సర్క్యూట్ని బట్టి కానీ ఐపీఎల్లో కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు। జయదేవ్ ఉనత్కట్కి మళ్ళీ ఛాన్స్ వస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది మేజర్గా, అతను ఉంటాడా ఉండడని పక్కన పెడితే మరి ఛాన్స్ ఇస్తారా లేదనేది అయితే చూడాలి। సో ఓవరాల్గా టెస్ట్ ఫార్మాట్కి వచ్చేసి రుతురాజ్ అలాగే ఎస్ఎస్బీ ఉన్నారు,
సో డ్రాప్ చేశారు ఇక్కడ పుజారని. ఇక వన్ డే స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ ఋతురాజ్కి అయితే చోటు లభించింది అనమాట. ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు, కానీ ఎస్ఎస్బీ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ అక్కడ మాట్లాడుకుంటే సంజు శాంసన్ కూడా ఇక్కడ కాల్ అయితే లభించింది. సో మంచి ఆపర్చునిటీ అక్కడ సంజు శాంసన్కి. సో వన్డే స్క్వాడ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే మేజర్గా ఇక్కడ బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఋతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్. వికెట్ కీపర్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్. అండ్ ఆ తర్వాత ఆల్రౌండర్స్ చూసుకుంటే ఇక్కడ రవీందర్ జడేజా, షార్దుల్ ఠాగూర్ అండ్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వీళ్ళ నలుగురు. ఇందులో ఏ చేంజ్ లేదు, వీళ్ళే ఉన్నారు ప్రజెంట్ అయితే. ఇక బౌలర్స్ మనం చూస్తే యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్, అలాగే ముఖేష్ కుమార్ అండ్ ఫైనలీ జయదేవ్ ఉన్నకట్. సో వీళ్ళైతే ఉన్నారు. బౌలర్స్ని ఎక్కువగా తీసినట్లయితే మనకు అనిపిస్తుంది మేబీ రింకు సింగ్ లాంటి ప్లేయర్ని కనుక తీసుకుంటుంటే కొంచెం బెటర్గా ఉండేది. అజింక్య రహానే సెలెక్ట్ చేసినా ఇక్కడ పెద్ద ఆశ్చర్యపడాల్సింది అయితే ఏం లేదు. మరి చూడాలి వీళ్ళు ఈ విధంగా తీశారు కాబట్టి వీళ్ళందరికీ ప్లేస్ అక్కడ దొరుకుతుందా అనేది. ఎందుకంటే 2 టెస్టులు 3 వన్డేలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం వీళ్ళలో ఎంతమంది ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు అనేది కూడా చూడాలి. సో ఎవరు ఫామ్లోకి వస్తారు, అంటే ఎవరు వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారు అనేది చూడాలి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. సో ఎవరెవరు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యారు, ఎవరెవరు ఎక్స్క్లూడ్ అయ్యారు అనేది మనం చూసాం. సో అది ఏ ప్రాస్పెక్టివ్లో బీసీసీఐ సెలెక్ట్ చేసింది అనేది కూడా మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి గైస్.